వచ్చే ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ చూసి అనిపిస్తుంది మంచి ర్యాలీ ఉండే బ్యాంక్ నిఫ్టీలో అనిపిస్తుంది కానీ మార్కెట్ మాత్రం కంప్లీట్గా కాల్చుకు తిన్నది చూడండి కంప్లీట్గా సైడ్ వేస్లో ఉంటూ మెల్లిగా పైకి పోయింది ఓకే ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఆప్షన్ బయ్యింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉండేది ఫైన్ నిన్న ఏమనుకున్నాం మనం బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొంచెం కిందికి వచ్చి రీటెస్ట్ చేసి పోవాలి అప్పుడే మనం బై చేయాలనుకున్నాం కానీ మనం అనుకున్నంత అయితే రీటెస్ట్ చేయలేదు ఇది జస్ట్ ఇక్కడైతే మనం హై ఉందో థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టూ దానిపైన ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మనకు సస్టైన్ అవ్వాలి అనుకున్నాం దాని కింద ఒకవేళ సస్టైన్ కాకుండా ఇడ మనకు రెడ్ క్యాండిల్ ఏదైనా వచ్చింది అనుకో ఇక్కడ నుండి సెల్ చేయాలనుకున్నాం ఓకే దీని మీద ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అయితే సస్టైన్ అయింది ఇక్కడ నుండి చిన్న రిట్రేస్మెంట్ ఇచ్చి ఇచ్చి అవుట్ ఇచ్చి టచ్ చేసి మళ్ళీ పైకి పోయింది ఫైన్ ఓకే ఇది ప్రైస్ సెక్షన్ జనరల్గా అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే పెద్ద క్యాండిల్ తోటి ఏదన్నా అవుట్ కానీ ఏదైనా లెవెల్స్ క్రాస్ చేస్తే చిన్న రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తుంది అప్పుడు ఎంట్రీ తీసుకుంటారు ఓకే ఇది బ్యాంక్ నిఫ్టీ ఓకే ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ ఏమన్నా సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర ఓపెన్ అయితేనే బై చేయాలా లేకుంటే లేదు అని చెప్పిన సో ఆల్మోస్ట్ మనం అనుకున్న లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి క్రాస్ అయిన చూడు అక్కడ మనకు ఎంట్రీ అయితే మంచిగా వచ్చింది మనకు ఆల్మోస్ట్ మూమెంట్ అయితే ఎయిటీ పాయింట్స్ వరకే వచ్చింది ఎక్కువ రాలేదు ఆ ఎయిటీలో ఫార్టీ పాయింట్స్ సంథింగ్ తీసుకున్న కూడా ఓకే సో రేపు ఏమవుతుందనేది చూసుకుందాం ఒకసారి చూడండి ఇది డే క్యాండిల్స్ కదా ఫస్ట్ డే క్యాండిల్స్ చూసుకుందాం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలా కొంచెం క్లియర్గా ఇవ్వండి ఏం లేదు రేపు ఒక హై హై అనేది డ్రా చేసుకున్నాం కదా జనరల్గా ఇక్కడ మనకు ఎంట్రీ ఎప్పుడు ఎలా అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం గ్యాప్ అప్ ఓపెన్ అయితే బుల్లి సైడ్ ఉండొచ్చు పెరి సైడ్ ఉండొచ్చు ఓకే కానీ ట్రెండీ మార్కెట్ ఉంటుందని మాత్రం ఫిక్స్ అవ్వలేము ఎప్పుడు ఫిక్స్ అవుతామంటే ఎప్పుడైతే ఈ ఫ్లాట్ కన్నా కొంచెం ఈ హై కన్నా కొంచెం కింద ఓపెన్ అయింది అనుకో ఓపెన్ అయ్యి అప్పుడు క్రాస్ అవుతుంది అనుకో అప్పుడు మనం ఇలాంటి క్యాండిల్ లేదా ఇంతకన్నా పెద్ద క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా అంటే చూడండి ఇప్పుడు ఈ హై ఉందా థర్టీ నైన్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ ఆ క్యాండిల్ ఓపెన్ అయ్యింది ఓపెన్ అయ్యి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు బై చేయండి ఓకేనా చూడండి ఇది ఇది థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఓకేనా థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ దాని కింద ప్రైస్ ఓపెన్ అయ్యి అది క్రాస్ అవుతుంటే అది ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ ఏదైనా కానీ ప్రైస్ క్రాస్ అవుతుంటే బై చేయొచ్చు లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ ఏ క్యాండిల్ ఓపెన్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఉంటుంది ఫస్ట్ క్యాండిల్ దాన్ని హై బ్రేక్ అయితేనే బై చేయాలి ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ నిన్న చెప్పుకున్నట్టు గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే దాని నుండి మనం బై చేయాలనుకున్నాం సేమ్ ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి ఎందుకు అంటే చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయింది ఓకే ఇన్ని హై ఒక డ్రా చేసుకున్నాము బై చేయాలని ఇది కిందికి వచ్చింది అనుకో అప్పుడు కిందికి వచ్చినాక బేరిష్ క్యాండిల్ ఏవైతే ఉంటాయో వాటి హైలు అనేది డ్రా చేసుకుంటూ ఉండండి హైలు ఏ హై అయితే బేరిష్ క్యాండిల్ది క్రాస్ అయిందో అక్కడ నుండి బై చేయండి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రైస్ మళ్ళీ రిట్రేస్ చేసినప్పుడు ఓకేనా ఇక సెల్లింగ్ అంటారా సెల్లింగ్ రావాలి అంటే ఒకటే విధంగా చేయాలి సెల్లింగ్ ఎట్లా అంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఓపెన్ అయ్యి ప్రైస్ పైకి పోతే పోనీ మళ్ళీ తిరిగి కిందికి వస్తుంది అనుకో ఎప్పుడైతే ఇది సారీ తప్పు పెట్టిననుకుంటా ఇది థర్టీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ సిక్స్ ఇది త్రీ ఎయిటీ సిక్స్ ఓకే తప్పు రాసినది ఓకే ఎప్పుడైతే థర్టీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ సిక్స్ కింద మనకు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే కానీ సెల్లింగ్ సైడ్ రావద్దు ఎందుకంటే కంటిన్యూస్గా బులిష్ క్యాండిల్ పడ్డప్పుడు ఈ గ్యాప్ అప్లు అవుతున్నాయి కదా మూడు సార్లు అయింది గ్యాప్ అప్ ఒకటి రెండు మూడు మూడు గ్యాప్ అంటే రేపు కూడా గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ అప్ అయినాక ఈ టచ్ కూడా టచ్ అయ్యి కూడా పోవచ్చు దీని కింద ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే కిందకి కూడా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఈ ఓపెనింగ్ వరకు వచ్చి టెస్ట్ చేసి మళ్ళీ పైకి పోవచ్చు ఓకే సో దీన్ని ఈ విషయంలో జాగ్రత్త ఉండండి ఎప్పుడు థర్టీ నైన్ త్రీ ఎయిటీ సిక్స్ క్రాస్ అయితే బై చేయాలా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీని కింద క్రాస్ అయితే సెల్ చేయాలా గ్యాప్ అప్ అయితేనే మనకు సెల్లింగ్ ఉంది ఇంకా వేరే ఆప్షన్ లేదు సెల్లింగ్కి భయంకి గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా బయంగ్ ఉంది గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా రిట్రేస్ అవుతుందిగా ఆ రిట్రేస్మెంట్ అవుతుందో అని తెలవడానికి కోసము ఏవైతే క్యాండిల్స్ ఉంటాయో ఆ క్యాండిల్స్ మీద హైలు డ్రా చేసుకుంటారండి బుల్ బేరిష్ క్యాండిల్ మాత్రమే అప్పుడు ఆ క్యాండిల్ ఏదో ఒక క్యాండిల్ బేరిష్ క్యాండిల్ బ్రేక్ అవుతుంది కదా దానిపైన క్లోజ్ అయితే అప్పుడు మీరు బై చేయొచ్చు రెండు ఫైన్ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా బయింగ్ సైడ్ చూసుకోవాలి ఎప్పుడు క్రాస్ అయితే గ్యాప్ అప్ అయితే రిట్రేస్ మీద బయ్ చేయాలి ఈ రెండు రకాల బయింగ్ ఉంది సెల్లింగ్ మొత్తం గ్యాప్ అప్ అయ్యి మీద సస్టైన్ అయ్యి కిందికి క్లోజ్ అయితేనే సెల్లింగ్ చేయాలి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్లో చూసుకుంటే కూడా క్లియర్గా ఉంటుంది చూడండి పైన ఓపెన్ అయ్యి దీని లోపల క్లోజ్ అయితే మాత్రం ఫాల్ అవుతుంది ఫాల్ అయ్యి కిందికి వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే లేదు నిఫ్టీ సేమ్ నిఫ్టీ మనం ఏదైతే లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నామో ఆ లెవెల్ అయితే క్రాస్ చేసి పైనే క్లోజ్ చేసింది ఇప్పుడు నిఫ్టీలో అయితే మంచి బయ్యింగ్ అనేది ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ ట్రెండ్ చూడండి ఇది ఎలా ఉందో ట్రెండు ఇక్కడ నుండి మన ఇక్కడ వరకు అలానే ఉంటుంది ఓకేనా ఈ జోన్ నుండే మనకు రిటర్న్ అవుతుందేమో మార్కెట్ అనుకున్న బట్ కాదు నేను గ్యాప్ అప్ అయితేనే ఎందుకంటే దీని లోపల ఏందనుకో ఈ నుండి ఇట్లా వచ్చి మళ్ళీ దీని హై లోపల క్లోజ్ అయితే సెల్లింగ్ కదా మనకు సో ఇక్కడ నుండి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకే అది చెప్పిన ఇప్పుడు పైన క్లోజింగ్ కదా కంప్లీట్ బయింగ్ సైడ్ ఉంటాం మనం నిఫ్టీలో సరే ఇప్పుడు నిఫ్టీలో ఏం చేయాలి నిఫ్టీలో చూడండి హై సేమ్ మనము అనుకున్నట్టే గ్యాప్ అప్ అయితే మనకు చాలా చిన్న మూమెంటే ఉంటుంది ఎందుకంటే ఇది గ్యాప్ అప్ అయింది పైకి పోతుంటే మనకు రిజెక్షన్ అనేది ఒకటి ఇక్కడ ఉంది సో అది ఆపే అవకాశం ఉంటుంది మనకు క్యాండిల్స్ ఏంటంటే విక్స్ని బేస్ చేసుకునే రిజెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట ఫైన్ ఇది డే క్యాండిల్ లెవెల్ కాబట్టి మనకు ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా రియాక్షన్ అనేది ఉంటుంది సరే రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే చిన్న రిట్రెస్మెంట్ అయితే మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేయండి ఓకేనా లేదు గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్రియేట్ చేసింది దాని మీద ఇంకో హై కూడా బ్రేక్ చేసిపోతుంది అంటే బై చేయొచ్చు ఓకేనా సెల్లింగ్ అంటారా సెల్లింగ్ కూడా దీంట్లో సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఇప్పుడు అది డ్రా చేస్తా ఒక్క నిమిషం ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయ్యి కిందికి వస్తుందో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే సెల్లింగ్ సైడ్ చూడండి లేకుంటే లేదు ఓకేనా అండ్ ఈ లెవెల్ ఏం లెవెల్ అంటే టార్గెట్ లెవెల్ మాకు సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ ఎయిటీ ఫోరా సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఉంది టార్గెట్ చూడండి మనకు బయింగ్ లెవెల్ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ టార్గెట్ లెవెల్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఈ మధ్యనే హైలో ఉండొచ్చు నాకు తెలిసి రేపటి క్యాండిల్ ఓకేనా ఫైన్ ఎందుకు అంటే చూడండి జస్ట్ ఫ్లాట్ ఓపెన్ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ ఇది క్రాస్ అయిందనుకో ఈడి వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు లేదు చిన్న గ్యాప్ అప్ అయింది అనుకో చేయొచ్చు లేదా గ్యాప్ అప్ అయి డైరెక్ట్ ఇడికి పోవచ్చు ఈ రెండు రకాలు ఉంటుంది ఓకేనా క్లియర్ సింపుల్గానే ఉంటుంది చూడండి నాకు తెలిసి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే మంచిగా ఉంటుంది చిన్నగానే కావాలా పెద్ద కూడా అయితే కూడా మనకు పెద్ద మూమెంట్ దొరకదు ఎందుకంటే స్పేస్ చిన్న ఉంది మనకి సో స్టాక్స్ అంటారా స్టాక్స్ ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటి రెండు సో మనకు ఒక త్రీ స్టాక్స్ అనేది ఉంది ఇది పెట్రోనెట్ రేపు సెల్ చేయండి ఎందుకు అంటే ఇది రీటెస్ట్ చేసింది ఇది చేసినాక ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది బ్రేక్ అయితే పెద్ద క్యాండిల్ వచ్చే అవకాశం ఉంటుంది పెద్దది అంటే ఇట్లాంటి క్యాండిల్ చూద్దామా ఇట్లా చిన్నది వచ్చిన సార్ మనకి ఓకేనా ఇది ఇలా ఆగింది ఎప్పుడైతే దీని లో క్రాస్ అవుతుందో ఏది పెట్రోనెట్ ఎప్పుడైతే దీని లో క్రాస్ అవుతుందో అప్పుడు సెల్ చేయండి నేను మధ్యలో చాలా వరకు స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే చాలామంది ఏమవుతుంది ఈ టూ థౌజండ్ వన్ థౌసండ్ త్రీ థౌజండ్ ఉన్న స్టాక్స్ని అసలు సెల్లే చేయరు బై చేయరు ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉందని ఏముంది రిస్క్ రేషియో మనీ మేనేజ్మెంట్ యూజ్ చేస్తే మీకు ఎంత ప్రైస్కి ఎంత ఎంత ప్రైస్కి ఎన్ని షేర్లు కొనాలనేది క్లియర్గా తెలుస్తుంది అవన్నీ తెలియదు కాబట్టి మీరు తక్కువ ప్రైస్ ఉన్నది ఇవ్వండి అంటారు ఎందుకంటే ఎక్కువ షేర్స్ వస్తాయిగా బై చేస్తాయని ఇప్పుడు ఐదు వేలు పెట్టి ఇవి ఒక షేర్లు వచ్చినా కూడా అదే ఐదు వేల ఐదు వేలలో మీకు టూ థౌజండ్ రూపీస్ ఉన్నాయి ఒక రెండు వస్తాయి ఆ రెండు ఇచ్చిన రిజల్ట్ ఇవి ఇయ్యా అనమాట మళ్ళీ అది మీకు ఎప్పుడు తెలుస్తుందో మరి నాకు కూడా తెలియదు వాటి గురించి తెలుసుకుంటే క్లియర్గా ఉంటుంది చాలా బేసిక్ లెవెల్ పాయింట్ అది ఫైన్ ఇక ఎన్ఎండిసి సైడ్ ఉండండి ఓకేనా ఇది చూడండి మొత్తం బ్రేక్ చేసింది ఈ లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ చేసి మంచి క్యాండిల్ క్లోజ్ అయింది మంచి క్యాండిల్ అంటే చూడండి మంచి ర్యాలీ క్యాండిల్ ఇది ఈ క్లోజ్ అయింది కదా దీని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు చాలా మంచి ఎంట్రీ అనేది ఉంటుంది మనకి ఓకేనా ఆర్టీసీ లిమిటెడ్ ఇది కూడా చూడండి ఒక హై బ్రేక్ చేసింది చేసి మంచి ర్యాలీ క్యాండిల్ అనేది క్లోజ్ ఇచ్చింది ఈ క్లోజ్ హై ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మీరు బై చేయడానికి ట్రై చేయండి ఓకేనా మళ్ళీ ఇవి స్టాక్ సెలెక్షన్ గురించి అంటున్నారు ఏం లేదు సింపుల్గానే ఉంటుంది నాకు మంచిగా నిండు ఉన్న క్యాండిల్ ఉంటే సరిపోతుంది అంత గురించి ఏం లేదు దాన్ని క్యాండిల్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అంటే ఓపెన్ అవుతుందిగా ఓపెన్ని బట్టి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ఇక్కడికి వెళ్ళి పోవాలి పైకి అంటే అంత ముందుకు దీనికి దీని రిలేటెడ్ మార్కెట్ ఎట్లుందనేది చూసుకోండి మంచి ఫాలో సో ఇది పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఈ క్యాండిల్ చూడండి ఇట్లా స్పేస్ మంచిగా ఉంటే మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇది దీనికి ఏంటంటే స్పేస్ లేదు కాకపోతే ఏంటంటే ఇది యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఈ యొక్క లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది ఒకసారి సేమ్ అదే లెవెల్ ఇది ఇక్కడ ఈ క్యాండిల్ ఎట్లా వచ్చింది ఈ క్యాండిల్ ఎట్లా వచ్చింది సైడ్ వేస్ట్ ఎట్లా వచ్చింది సైడ్ వేస్ట్ అట్లా వచ్చింది ఎక్కువ రాలేవు క్యాండిల్ కానీ ఈ క్యాండిల్ బ్రేక్ అయితే ఇట్లా ఇంత పెద్ద క్యాండిల్ ఇట్లా వస్తుంది మంచిగా ఇప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది బ్రేక్ అయితేనే సెల్ జైన్ లేకుంటే లేదు సరే ఈ త్రీ స్టాక్సే ఆర్ఎస్ లిమిటెడ్ అండ్ ఎన్ఎండిసి రెండు బై సైడ్ ఉంటాయి పెట్రోనేట్ వచ్చేసి సెల్ సైడ్ చూసుకోండి సరేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్